మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో నటించిన సినిమా ఆచార్య ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్కి జోడీగా పూజా హెగ్దే సందడి చేయబోతోంది ఇక ఈ మూవీ మూడు రిలీజ్ డేట్లు మార్చుకుని ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ కాబోతుంది ఈ విషయాన్ని మేకర్స్ అఫిషియల్గా అనౌన్స్ చేశారు ఇప్పుడు తాజా సమాచారం మేరకు ఈ సినిమాని తెలుగు భాషతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేయడానికి ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్న పెన్ స్టూడియోస్ సంస్థ భావిస్తున్నట్లు సమాచారం చాలా కాలం క్రితం విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమా అనేక వాయిదాల తర్వాత ఏప్రిల్ నెలలో విడుదలకు సిద్ధమైంది ప్రస్తుతం టాలీవుడ్ సినీ పరిశ్రమ స్థాయి పెరిగింది ఈ నేపథ్యంలో మన సినిమాలన్నీ వేరే రాష్ట్రాల్లో కూడా రచ్చ చేస్తున్నాయి ఇప్పటికే పుష్ప చిత్రం బాలీవుడ్లో పెద్ద విజయం సాధించగా పవన్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం కూడా హిందీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి ఇప్పుడు చిరంజీవి ఆచార్య కూడా హిందీ రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు సైరా సినిమా ద్వారా చిరంజీవి ఆల్రెడీ బాలీవుడ్కు పరిచయం అయ్యాడు ఇక ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాకముందే రామ్ చరణ్ ఇప్పటికే బాలీవుడ్లో పాపులారిటీ పొందాడు ఈ నేపథ్యంలోనే సౌత్ సినిమాలకు నార్త్లో మంచి క్రేజ్ ఏర్పడింది దీంతో ఆచార్య సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్న పెన్ స్టూడియోస్ సంస్థ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తెలుగులో విడుదలైన ఒక రోజు తర్వాత హిందీలో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందని అంటున్నారు ఇటీవల అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బాలీవుడ్లో భారీ విజయం సాధించింది ఇరవై కోట్ల రూపాయలు పెట్టి హక్కులు కొనుక్కున్న నిర్మాతలకు దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు సాధించి భారీ లాభాలు ఆర్జించి పెట్టింది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం